రే మనం చూసింది కళా నిజమా? బ్రహ్మ భ్రాంత. ఈ కథలతోటి మాకు పని లేదు, మీరే ఉంచుకోండి. ఈ కత్తులు మన చేతుల్లో చూస్తే బాబాలు మనమే చెప్పేవనుకుంటారు. ఏం చేద్దామరా? వచ్చారా? బాబాని ముక్కలు ముక్కలుగా చేశారా? చెప్పరేంట్రా? బాబాని చంపేశామనే శుభవార్త చెప్పండి రా. టెన్షన్ గా ఉంది బాబా. ముక్కలు ముక్కలు అయిపోయాడు. శబాష్! ఈ ఊరికి పట్టిన శని వదిలేంది, ఇక ఈ పాటియాకి తిరిగేలేదు. గురువు గారు, బాబా చనిపోయింది నిజమే, కానీ చంపింది మేము కాదు. మీరు కాదా? కాదు, మేము వెళ్ళేసరికి బాబా ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాడు. అవునా? ఎవడ చేసి ఉంటాడు? ఎవడైతే ఏంట్రా, బాబా పిడా విరగడా అవ్వాలనుకున్నాం, అయింది. సంతోషించాల్సిందే, పోయి బాధపడుతున్నారు ఏంట్రా? మేము బాధపడేది మీ ఇష్టం గురు గారు. బాబాకి ఊర్లో ఏకైక శత్రువు మీరే. పాపను చెప్పింది ఎవరని ఊర్లో వాళ్ళు ఆరాధిస్తే ముందు అనుమానించింది మిమ్మల్ని. ఊళ్ళో వాళ్ళందరూ కర్రలు తీసుకుని రావడం ఖాయం, మిమ్మల్ని ఎరగొట్టడం ఖాయం, పోలీసులు రావడం ఖాయం, మిమ్మల్ని ఉరి తీయడం ఖాయం, అమ్మగారు కొట్టుపోవడం ఖాయం. ఆపండిరా. నన్ను అనుమానించకుండా ఉండాలంటే మీరు తీసుకెళ్లిన కత్తులని ఎవరి ఇంట్లోనైనా పడేయండి. ఇంకెక్కడ కత్తులు గురువు గారు? భయపడి బావిలో పాడిసా? కాడిదల్లారా, కాడిదల్లారా. ఇప్పుడు ఏం చేయాలరా? మీరు బాబా మసీదు వైపు వెళ్ళటం ఎవరైనా చూసారా? నానవళి చూశాడు. అడుగడుగున సాయి ఇంత రాత్రి వేళ ఇక్కడేం పనరా? మేము దీనికి వెళ్తున్నామండి. దీనికి కాలంతో పని లేదు కదండి. మరి వాళ్ళే? ఏం లేదండి, రాత్రి వెళ్తున్న దెయ్యాలే ఉంటాయి కదండి. తోడుగా ఉంటారండి, రాక్షసులు తీసుకెళ్తున్నాం. వాళ్ళకి ఎలా ఆపుకుంటాం. దొరికాడు పిచ్చాడు, ఎప్పుడే ఏం చేస్తాడో వాడికే తెలియని సన్నాసి. బాబాని చంపింది వాడేనని జనాన్ని నమ్మించండి. మీకేం కావాలని? ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు,